అదే చెన్నైప్పుడో నోడిపోవడం చూసిన వాళ్ళారా మీరు? అది కూడా ఆర్సీబీ పైన కప్ నమ్దే. ఏమ్మా మేఘనా, ఏమ్మా ఏమైందమ్మా, ఎందుకలా ఉన్నావు? నువ్వు ఆఫీస్కి వెళ్ళలేదంట కదా, ఏమైందమ్మా? ఏరా, ఏం జరిగింది? మేఘన ఎక్కడ కనిపించిందిరా? తన కోసం ఫోన్ చేసావు కదా, ఏమైందిరా? ఎక్కడ దొరికింది నీకు? తనని ఆ టీచర్ గారు ట్రాప్ చేశాడు బామ్మ. మేఘన్కి వీడియో సాక్ష్యం ఇస్తానని చెప్పి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి తనున్న ప్లేస్కి మేఘన్ రప్పించుకున్నాడు. అవునా? ఏమ్మా నీకేం కాలేదు కదా, ఆ దుర్మార్గుడిని నేను చేయలేదు కదా. లేదత్తయ్య, వాడు నన్ను బెదిరించాలని చూశాడు. ఈలోగా మీ అబ్బాయి వచ్చి వాడిని పట్టుకుని కొట్టాడు. కొట్టడం కాదురా, వాడికి కాళ్ళు చేతులు విరిచేయాల్సింది వేధవకి. అలాంటి వాళ్ళని అస్సలు ఊరుకోకూడదు. ఎంతకు తెగించాడు ఆ దుర్మార్గుడు. నువ్వేం బాధపడకమ్మా, అలాంటి వెధవలకి భయపడితే మనం ఏం చేయలేం. ఇక నుంచి ఆరోహి కాదు, ఎవ్వరు చెప్పినా సరే నువ్వు మాత్రం ఒంటరిగా వెళ్ళొద్దు. ఎక్కడికెళ్ళినా సరే నీకు తోడుగా వాణ్ణి తీసుకెళ్ళు. అర్థమైందా? ఇప్పుడేం చేయాలో నాకు అర్థం కావడం లేదు నందు. నా దగ్గర ఉన్న ఒకే ఒక ఎవిడెన్స్ ఆ పెన్ డ్రైవ్, అది కాస్త వాడి చేతిలోకి వెళ్ళిపోయింది. ఇక రాక్షసుడితో మనం ఎలా పోరాడాలి? ఆ పెన్ డ్రైవ్లో చాలా ఎవిడెన్స్లున్నాయి. దాన్ని ఎక్కడైనా కాపీ చేసావా? చేయలేదు. పోనీ, నీకు ఆ పెన్ డ్రైవ్ ఇచ్చిన వాళ్ళని అడుగుదాం, బహుశా వాళ్ళు ఎక్కడైనా సేవ్ చేసి ఉండొచ్చు కదా. లేదు నందు, ఆ రోజే ఉన్న ఎవిడెన్స్లు మీకు ఇస్తున్నాం. మా దగ్గర ఎక్కడా సేవ్ చేసి లేవు అని చెప్పారు నందు. వాడిని అస్సలు వదలకుండా ఉండాల్సిందే. రాస్కెల్! ఆరోహి ఫోన్ చేస్తుంది. హలో మేఘనా, ఎక్కడున్నా? ఇంటికొచ్చాను. ఆర్ యు సేఫ్? ఏం ప్రాబ్లం లేదు కదా? ఏం కాలేదు, టైంకి నందు వచ్చి నన్ను సేవ్ చేశాడు. ఇది వాటి పనేనా, ఆ టీచర్ చేసిన పనేనా? తనే రాంగ్ కాల్ చేసి నన్ను మోసం చేశాడు. కమ్ ఆన్ మేఘనా, నువ్వు ఓడిపోకూడదు. డోంట్ గివ్ అప్. వాడేంటి నిన్ను మోసం చేసేది? వాడి అంతు చూసేదాకా వదిలిపెట్టద్దు. నువ్వేం చేసినా సరే నేను నీకు అండగా ఉంటాను. థ్యాంక్ యూ ఆరోహి. మీ రుద్రం ఆఫీస్కి రండి, మాట్లాడుకుందాం. అలాగే. మరిప్పుడు ఏం చేస్తారా? చేతిలో ఉన్న ఆయుధం కాస్త చేజారిపోయింది, మరిప్పుడు ఏం చేయగలుగుతారు? అదే మాకు అర్థం కావడం లేదు బామ్మ. మేఘన, ఒక పని చేద్దాం. ఆ టీచర్ బారిన పడిన స్టూడెంట్స్ని, వాళ్ళ పేరెంట్స్ని మన ఛానల్కి పిలిపించి లైవ్లో వాడి గురించి అందరికీ తెలిసేలా చెప్పిద్దాం. అంతకుమించిన కంప్లైంట్ ఇంకేముంటుంది చెప్పు. కోర్టులో కూడా ఆ విజువల్స్ని ఎవిడెన్స్లుగా వాడుకోవచ్చు. అవునమ్మా, నందు చెప్పింది నిజమే. దెబ్బతిన్న వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇస్తే ఇక ఎవిడెన్స్లు ఎందుకు? ఒకసారి ప్రయత్నం చేయండి, వాళ్ళు గనక ముందుకు వస్తే అన్ని సమస్యలు తీరిపోతాయి. ఫోన్ చేయి మేఘన. హలో, చెప్పండి మేడం. చూడండి, మేము మీకోసం మా ఛానల్లో ఒక ప్రోగ్రాం చేస్తాం. మీరు మీ పిల్లలతో వచ్చి ఆ టీచర్ చేసిన దాన్ని లైవ్లో చెప్తారా? అదేంటి మేడం, మీకు సాక్ష్యాలు ఇచ్చాం కదా, మళ్ళీ ఇదంతా ఏంటి? అది ఆ పెన్ డ్రైవ్ మిస్ అయింది. అయినా ఏం కాదు, మీరు లైవ్కి రండి. మమ్మల్ని క్షమించండి మేడం, మేము రాలేం. అదేంటండి, నేను చేస్తున్నది మీ అందరి కోసమే కదా. ఇచ్చిన సాక్ష్యం పోగొట్టి మమ్మల్ని రమ్మనడం ఎంతవరకు న్యాయం? మాకు బయటకొచ్చి మాట్లాడే ధైర్యం లేదు, అందరి ముందుకి వచ్చి మా పరువు పోగొట్టుకోలేం. ఆ టీచర్ సామాన్యుడు కాదు, రేపు ఇంకేమైనా చేస్తే? ఏం కాదమ్మా, మేమున్నాం కదా. ఇప్పటిదాకా చేసింది చాలమ్మా. హలో, సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారణ.
నీకి సన్నిధనొక్కటి ఆహుదిచ్చా. ఎవరు ధైర్యంగా ముందుకు రావడం లేదు నందు, అందరూ భయపడుతున్నారు. వాళ్ళకేం మాయ రోగం? మీరు కష్టపడేది వాళ్ళ కోసమే కదా. మేఘన, ముందు మనం ఆఫీస్కి వెళ్దాం, పద. ఇప్పుడు ఎందుకురా? నువ్వు పద మేఘన, పద. డ్రైవ్ పోయింది కదా అని ఊరుకుంటుందా? మళ్ళీ ఇంకోటి ఏదైనా మొదలు పెడుతుందా? తన నెక్స్ట్ స్టెప్ ఏమై ఉంటుంది? తనని అంత ఈజీగా వదలకూడదు. ఒకవేళ పెన్ డ్రైవ్లోని మ్యాటర్ని వేరే చోట ఏమైనా సేవ్ చేసిందా? సేవ్ చేసే ఉంటుంది. ఇప్పుడు ఆ మేఘనా గురించి ఎవరు చెప్తారు? వీడు ఫోన్ చేస్తున్నాడేంటి? నా ఫోనే అటెండ్ చేయవా? చెప్తాను. ఏంటి ప్రిన్సిపాల్ గారు, నా ఫోన్ తీయటం లేదేంటి? ఇప్పుడు నాతో మాట్లాడితే ఫోన్తో సరిపెడతాను, లేదంటే డైరెక్ట్గా నీ ఇంటికే వచ్చేస్తాను. ఏంటి ప్రిన్సిపాల్ గారు, నా ఫోన్ తీయటం లేదేంటి? ఇప్పుడు నాతో మాట్లాడితే ఫోన్తో సరిపెడతాను, లేదంటే డైరెక్ట్గా నీ ఇంటికే వచ్చేస్తాను. ఏంటి సార్, నా ఫోన్ తీయటం మానేశారు? నీతో మాట్లాడితే నాకు ప్రాబ్లం వస్తుంది, అందుకే తీయడం లేదు. అదేంటి సార్, ఎంతైనా మనం మనం ఒకటి, ఆ మాత్రం ఒకరికొకరు సాయం చేసుకోకుంటే ఎలా? సాయం చేయడానికి నువ్వు చేసింది ఏమన్నా మామూలు పనే? నీకు సపోర్ట్ చేస్తే నన్ను కూడా లోపలేస్తారు. ఇందుకీ దేనికి ఫోన్ చేశావు? ఆ రిపోర్టర్ మేఘన నెక్స్ట్ స్టెప్ ఏంటో నాకు అర్థం కావటం లేదు. దాని దగ్గరున్న పెన్ డ్రైవ్ లాగేసుకున్నాను, దాన్ని బెదిరించాను. అయినా కానీ నాకు ఎందుకో దాని మీద డౌట్గానే ఉంది. డౌట్ ఎందుకు? ఆ మేఘన అంత తేలిగ్గా వదిలే రకం కాదు. ఈ కేసు విషయంలో చాలా సీరియస్గా ఉంది. నీకు హెల్ప్ చేసిన పాపానికి నన్ను కూడా డీఈఓ ముందు ఇరికించింది. తనేమీ భయపడే రకం కాదు. నువ్వు చేసిన పనికి ఇంకా డ్రాస్టిక్ నిర్ణయమే తీసుకుంటుంది. అసలు ఈపాటికే యాక్షన్ ప్లాన్కి దిగేసి ఉంటుంది. సార్, ఏంటి సార్, మీరు ధైర్యం చెప్తారని నేను అనుకుంటుంటే మీరు ఇంకా భయపెడుతున్నారు? ఉన్న నిజం చెప్పాను, ఆ తర్వాత నీ ఇష్టం. ఇక నుంచి నువ్వు నాకు ఫోన్ చేయకు. ఏదో బాగా తెలిసిన వాడివి, ఒకే కమ్యూనిటీ కదా అని సాయం చేశాను. ఇక నా వల్ల కాదు. ఆ మేఘన్ని బంధించి చాలా తప్పు చేశావు. తోక తొక్కిన పాము ఊరుకుంటుందా? కాటేసే తీరుతుంది. మేఘన, నా మీదే యాక్షన్ ప్లాన్ మొదలు పెడతావా? ఇప్పుడు నా రియాక్షన్ ఎలా ఉంటుందో చూడు. నాకు ఆ రిపోర్టర్ కూతురు కావాలి. మీరేం చేస్తారో తెలీదు. ఆ పిల్లని స్కూల్ నుంచి ఎత్తుకురండి. ఏంటి మేఘన, నువ్వు చెప్పేది ఎవిడెన్స్ మిస్ అయిందా? ఇప్పుడు ఎవిడెన్స్ లేకపోతే ఎలా? ఎన్ని రోజులు నువ్వు పడిన కష్టం అంతా వృధా అయిపోతుంది కదా.
మనం ఉద్యమాన్ని చాలా దూరం తీసుకుని వెళ్దాం అనుకున్నాం, కానీ ఎవిడెన్స్ లు లేకుండా వెళ్తే మనం లీగల్ ప్రాబ్లమ్స్ చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏదో ఒకటి చెయ్యాలి ఆరోహి. చేయి జారిపోయిన దాని గురించి మనం ఎంత డిస్కస్ చేసినా ఉపయోగం లేదు. ఆ పెన్ డ్రైవ్ అయితే మిస్ అయింది, ఇప్పుడేం చేయాలనేది ఆలోచించాలి. ఎవిడెన్స్ లేకుండా పేరెంట్స్ లైఫ్కి వచ్చి కంప్లైంట్స్ ఇవ్వడం అంటే చాలా మంది భయపడుతున్నారు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి టెన్షన్ పడుతున్నారు. నిజమే కదా, ఎవరి భయం వాళ్ళకి ఉంటుంది. ఎవరైనా ఎలా ముందుకొస్తారు మేఘన? చాలా మంది మాటల్లో చెప్పినంత ఈజీగా ప్రాక్టికల్ గా రాలేరు, అది జనరల్ హ్యూమన్ నేచర్. అలాగని మన ప్రయత్నం మనం చేయకుండా ఎలా ఉంటాం ఆరోహి? ఎవిడెన్స్ పోయినంత మాత్రాన తప్పు చేసిన వాడు మంచివాడు అయిపోడు. మనం ఎవ్వరం హెల్ప్ చేయని రోజు మేఘన ఒక్కతే ఈ ఇష్యూని హైలైట్ చేసింది. తను ధైర్యంగా వెళ్ళి పిల్లల్ని పేరెంట్స్ని మోటివేట్ చేసింది, డీఓ గారిని ఒప్పించి అంత పెద్ద ప్రోగ్రాం కండక్ట్ చేసింది. ఈరోజు ఎవిడెన్స్ లేవని ఫెయిల్యూర్ అని ఒప్పుకోవాలా? ఇంపాసిబుల్. వాట్ కెన్ వి డూ నందు? ఆ రోజు డీఓ గారిని పిలిచి మేఘన స్కూల్లో చేసిన ప్రోగ్రాం తాలూకు విజువల్స్ ఉన్నాయి కదా? అవును ఉన్నాయి. ఆ విజువల్స్ పెట్టి మేఘన చేత బయట చెప్పిద్దాం, అది చూసైనా జనాల్లో మార్పు రావచ్చు. దట్స్ ఎ గుడ్ ఐడియా. వెంటనే తన చేత బైట్స్ తీసుకోండి, ఆ విజువల్స్ మిక్స్ చేసి టెలికాస్ట్ చేద్దాం. నందు చెప్పినట్టు ఆ పేరెంట్స్ లో గానీ స్టూడెంట్స్ లో గానీ మూమెంట్ వస్తే మంచిది కదా. కమ్ ఆన్ లెట్స్ డు ఇట్. శివ కెమెరా రెడీ చేయి ఫాస్ట్. ఎడిటర్కి చెప్పి ఆ ప్రోగ్రామ్ విజువల్స్ కట్ చేయమని చెప్పు. మేఘన ఇప్పుడంతా నీ చేతుల్లోనే ఉంది, నిన్ను నమ్మి ఆ పిల్లలు ముందుకొచ్చారు, నీ మీద నమ్మకంతో వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు. వాళ్ళకి నువ్వే ఇన్స్పిరేషన్, నీ మాటలే వాళ్ళకి నమ్మకం. ఆ నమ్మకం మళ్ళీ కలిగించాలి, ఆ స్ఫూర్తి మళ్ళీ వాళ్ళలో కలిగించాలి. కమాన్ మేఘన, బి రెడీ. Come on, Meghana. Rolling. Dear students, మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. మీ మీద జరిగే ఒక దాడి గురించి బయట చెప్పడానికి భయం వేసి ఎన్నో రోజులు మీలో మీరే నలిగిపోయారు. ఎప్పుడు ఆ నరకం నుంచి రిలీఫ్ దొరుకుతుందా అని ఎదురు చూశారు. నన్ను చూసి మీరు ఇంప్రెస్ అయ్యారు, ధైర్యంగా మీ బాధలని కష్టాలని చెప్పుకున్నారు. మనమందరం కలిసి తప్పు చేసిన వాడి మీద యుద్ధం చేశాం. మీ పిల్లల హక్కుల గురించి, మీ రక్షణ గురించి 10 మంది ఆలోచించే స్థాయికి ఉద్యమంలా దూసుకుపోయాము. విజయం మనది అనుకునే సమయంలో అనుకోని ఒక ఎదురు దెబ్బ, ఆ కీచకుడైన టీచర్ నన్ను ట్రాప్ చేసి నా నుంచి వాడికి వ్యతిరేకంగా నేను సంపాదించిన ఎవిడెన్స్ ని లాక్కున్నాడు. నన్ను కిడ్నాప్ చేశాడు, బెదిరించాడు, చేయి కూడా చేసుకున్నాడు. మీ అందరికీ ఫోన్లు చేసి బెదిరించాడు, మీకు చదువు లేకుండా చేస్తాను అన్నాడు. మరి అతని మాటలు నిజం చేద్దామా, ఓటమిని ఒప్పుకుందామా? ఓడిపోయి 100 ఏళ్ళు బ్రతకడం గొప్ప, ధైర్యంగా నిలబడి ఒక్కరోజు బ్రతకడం గొప్ప. మై డియర్ చిల్డ్రన్, చదువుకోవడం అనేది రాజ్యాంగం మనకు కల్పించిన ప్రాథమిక హక్కు, దట్ ఈజ్ అవర్ ఓన్ రైట్. చదువు చెప్పాల్సిన గురువే ఇలా సంస్కారం, మానవత్వం మర్చిపోయి హింసిస్తుంటే మనం భయంతో బాధతో భరించాలా తిరగబడాలా చెప్పండి. నన్ను బెదిరించి ఎవిడెన్స్లు లాక్కుంటే వాడి పాపాలు తుడిచిపెట్టుకుపోతాయా? ఇదే అలవాటుగా మారితే తప్పు చేసిన ప్రతి వాడు ఒక కిడ్నాపర్గా హంతకుడిగా మారి తప్పించుకోవాలని చూస్తాడు. ఆ అవకాశం వాడికి ఇవ్వద్దు. మన ధైర్యమే మన ఆయుధం, మన తెగింపే వాడికి మరణ శాసనం కావాలి.
మీ అందరి కోసం పోరాడడానికి నేనున్నాను. నాకు శక్తినిచ్చి సపోర్ట్గా మీరు నిలబడతారా? రండి, మీరు పాఠాల్లో చదువుకునే ఉంటారు, 1000 గడ్డి పూచలు కలిస్తే ఏనుగునే కట్టి పడేయచ్చు. ఆఫ్టర్ ఆల్ వాడెంత. నిజం చెప్పడానికి ముందుకు రండి, వాడి అంతు చూద్దాం. ఆడపిల్లలు తలుచుకుంటే ఏదైనా చేస్తారు అని తెలుసుకునేలా చేద్దాం. నిజం కోసం, న్యాయం కోసం, మన హక్కుల కోసం మీ భయాన్ని తెగించి రండి. వండర్ఫుల్ మేఘన, వండర్ఫుల్. అక్క, డాడీ ఇంకా రాలేదేంటి? వచ్చేస్తారులే, కాసేపు వెయిట్ చేద్దాం. ఎప్పుడు ముందే వస్తారు కదా, అందరూ వెళ్ళిపోయారు. ఏదో బిజీగా ఉండుంటారు, లేకపోతే ట్రాఫిక్ జామ్ అయి ఉంటుంది. వచ్చేస్తారులే. నువ్వు నిత్య కదా? అవును. మీరెవరు? మీ డాడీ ఫ్రెండ్స్. మీ మిమ్మల్ని తీసుకుని రమ్మని మీ డాడీ మమ్మల్ని పంపించాడు. రండి, వెళ్దాం. మా డాడీ తీసుకుని రమ్మన్నారా? మా డాడీ ఎప్పుడు అలా చెప్పరే? ఒకసారి డాడీతో మాట్లాడతాను, మీ ఫోన్ ఇవ్వండి అంకుల్. ఫోన్ ఇవ్వండి, డాడీతో మాట్లాడతాం. అది మీ డాడీ ఫోన్ మాట్లాడాడు, బాగా బిజీగా ఉన్నారు, మీరు వచ్చేయండి. లేదు, నేను డాడీతో మాట్లాడకుండా మీతో రాను. ఏయ్, చెప్తుంటే వినకుండా వేషాలు వేస్తున్నావు. రేయ్, పట్టుకురా. ఏయ్, సరిగా పట్టుకోదాన్ని. వదులు, ఆది, ఆగు, మా అక్కను వదలండి. వదులు, ఏయ్, త్వరగా పోని. హలో, ఏమైందిరా? సార్, పాపను తీసుకొని వస్తున్నాం. త్వరగా తీసుకురండి, లేట్ అయిందంటే పోలీసులు తెలిసిపోతుంది. త్వరగా రండి, ఫాస్ట్. అలాగే సార్. సార్, ఇదిగోండి, పాపను తీసుకొని వచ్చాం. రే, వదలండి రా, వదలండి. చిన్న పిల్లరా, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వదలండి అంకుల్, నన్ను వదిలేయండి అంకుల్, ప్లీజ్, నన్ను మా ఇంటికి పంపించేయండి, ప్లీజ్ అంకుల్. పంపిస్తాను బుజ్జి, మీ మమ్మీతో నాకు చిన్న పనుంది, అది పూర్తయ్యాక పంపిస్తాను. అప్పటిదాకా ఇక్కడే హాయిగా రెస్ట్ తీసుకో బుజ్జి. నేను ఇంటికి వెళ్తాను. బుజ్జి, నేను పంపిస్తేనే నువ్వు వెళ్తావు, నువ్వు వెళ్ళాలి అంటే కుదరదు, సరేనా? చెప్పిన మాట వినాలి, కూర్చో. మేఘనా, హలో. ఏంటి రిపోర్టర్ గారు, సాక్షాధారాలున్న పెండ్రైవ్ని పగల కొట్టి ముక్కలు ముక్కలు చేసేశాను. ఇంకా ఏం చేద్దామని ప్రయత్నం? సాక్షాధారాలు నాశనం చేస్తే నువ్వు చేసిన తప్పులు ఒప్పులైపోతాయనుకుంటున్నావా? నీకు శిక్ష పడేంత వరకు నేను ఏది వదిలిపెట్టను. ఏం చేస్తానో చూడు. అవునా? అయితే
మీకు వాట్సాప్లో ఒక అందమైన ఫోటో పంపిస్తున్నాను, అదొక్కసారి చూసి అప్పుడు మీరు మీ డిసిషన్ తీసుకోండి. రిపోర్ట్ నిత్య ఏమైంది మేఘనా? నందు, నిత్య, ఇదెవరు పంపించారు? అతనే, ఆ టీచర్ పంపించాడు. నిత్య ఇప్పుడు అతని చేతిలోనే ఉంది. పద మేఘనా, నేను వస్తాను. వాణ్ణి ఎలా టాకిల్ చేయాలో నాకు బాగా తెలుసు. వద్దు నందు. శివ, నీతో పాటు కెమెరా తీసుకురా. ఇదిగో ఇదే ఇల్లు. ఆ రోజు ఆ రాస్కిళ్ళను దాచింది ఇక్కడే. వెళ్దాం పద. జనరల్గా నేను అనుకుంటా కదరా, అంటే మా ఇంటికి ఏమైనా క్రియేటివ్ థాట్స్ వస్తాయి కదా, అవి ఇట్లా అనుకుంటా అట్లా జరిగిపోతారా? అది అలా జరిగిపోతుంది అంతే కాదరా, అది ఎంతవరకు జనరల్ సాగుతుంది కాబట్టి జరుగుతుంది.